Happy Bharat, Happy World, Rich Bharat, Rich World, Jai Bharat Yatra, for Bharat Yatra, for Visham, Nenu Mee Money Power, Babapandurangam, Yogacharya, Numerology, Extended Life Coach, Contest MLA 2018, November 19. మీ ముందుకు నేను ఈరోజు తీసుకురాబోతున్నాను లోషో గ్రిడ్ అని అందరికి తెలుసు. నేను చెప్పిన తర్వాత అందరికి తెలిసిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని సూర్యయంత్రం అంటున్నాం మన భారతీయ సంస్కృతిలో. ఈ సూర్యయంత్రం వల్ల మన జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. మాకు ఏమి బలరేఖలు ఉన్నాయి, ఏమి బలహీన రేఖలు ఉన్నాయని తెలుసుకోవచ్చు చక్కగా. నీవంటే ఎవరో తెలిసిపోతుంది. నువ్వు శక్తివంతునివా లేకపోతే బలహీనునివా అన్నీ తెలిసిపోతాయి. బలహీనమైతే శక్తివంతంగా తయారు కావడానికి మనకు అవకాశం ఉంటుంది. నువ్వు ఆల్రెడీ బలవంతుడు అయితే నేను ఎందుకు పడుకున్నావు, లే మేలుకో అని అంటుంది. సో గురు ప్రార్థన చేసుకొని ఈరోజు మీ డేట్ ఆఫ్ బర్త్లో 2 7 6 ఉంటే ఏమిటి, దానివల్ల ఏం జరుగుతుంది తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. జీవితంలో ఎంతో ఎంతో మనం పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురు ప్రార్థన చేసుకుందాం. ఆలోపు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అందరికి నచ్చితే ఇది అందరు నచ్చితే అందరు ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ మనీ పవర్ సిరీస్లో మనం న్యూమరాలజీ భాగంలో లోషో గ్రిడ్, సూర్యయంత్రం గురించి తెలుసుకుంటున్నాం. మీకు ఎన్నో ఎపిసోడ్లు చెప్తూనే ఉన్నాను. బేసిక్ కూడా లోషో గ్రిడ్ అంటే ఏంటిది, సూర్యయంత్రం ఏంటి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మీ డేట్ ఆఫ్ బర్త్లో 2 ఉందా, మీ డేట్ ఆఫ్ బర్త్లో 7 ఉన్నదా, మీ డేట్ ఆఫ్ బర్త్లో 6 ఉన్నదా. సో దీన్ని యాక్షన్ ప్లాన్ లైన్ అంటారు. చాలా అద్భుతమైన ప్లాన్. సో ఏదైనా అందరూ బాగా చెప్తుంటారు, సేయింగ్ ఈజ్ ఈజీ బట్ డూయింగ్ ఈజ్ డిఫికల్ట్. అసలు ఈ బలరేఖ లేదంటే మీ జీవితంలో యాక్షన్ టేకర్స్ కానే కాదు. వింటారు వదిలేస్తారు, వింటారు వదిలేస్తారు. ఇది ఎక్కువగా సినీ ప్రముఖుల్లో ఉంటుంది, స్పోర్ట్స్ పర్సన్లో ఉంటుంది, రాజకీయ నాయకులు అంటే ఎక్కడ యాక్షన్ ఉంటుందో అక్కడ ఈ బిల్ ఉంటుంది అన్నమాట, ఖచ్చితంగా. సో 2 7 6 అని ఉంటే 2 అంటే ఏంటిది, అమ్మలాంటి మనస్సు చక్కగా. సో క్రియేటివిటీ ఉంటుంది, ఆల్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఉంటుంది, తప్పకుండా చాలా ప్రేమ స్వరూపం ఉంటుంది 2 నెంబర్ అనేది. 64 కళ్ళు ఉంటాయంటారు కదా, అదే 7 అంటే ఇన్నోవేషన్, డిస్కవరీ, ఎంక్వైరీ మొత్తం జరుగుతుంది. 6 సెన్స్ పనిచేస్తూ ఉంటుంది, డివైన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. 6 అంటే నిత్య కళ్యాణ పచ్చతోరణం, అసలు విపరీతమైన డబ్బు ఉంటుంది. 6 అంటే నిత్య కళ్యాణ పచ్చతోరణం, పిల్ల పాప అందరూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ మొత్తం యాక్షన్ ప్లాన్ మీ జీవితంలో ఈ 2 కానీ 7 కానీ 6 కానీ లేకపోతే మీ జీవితంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. సో ఇది చాలామంది డేట్ ఆఫ్ బర్త్లో ఉండి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే నాకు ఉందని కామెంట్ చేయండి. ఎస్ గురుజీ, ఐ హావ్ 2 7 6. తప్పకుండా ఇది ఉంటేనే యాక్షన్, యాక్షన్ అంటారు చూడండి, యాక్షన్ 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 చేస్తేనే సూపర్ స్టార్ అయ్యారు, యాక్షన్ చేస్తే మెగాస్టార్ అయ్యారు, యాక్షన్ చేస్తేనే ఎవరు స్టైలిస్ట్ అయ్యారు, స్టైలిష్ స్టార్, న్యాచురల్ స్టార్, టవర్ స్టార్, రెబల్ స్టార్, రియల్ స్టార్. ఇక్కడ మీకుంది అర్థమైందా? సో అందుకోసమే నేను ఏది చెప్పినా ఓవా అనేది ఏం లేదు, ఇక్కడ అంతా రియాలిటీ, రియాలిటీ. ఎందుకు నేను అడిగాను, అఫర్మేషన్ చేశాను, ఏమి యాక్షన్ చేశాను, ఎలా యాక్షన్ చేశాను, నాకు సులభంగా వేగంగా ఆనందంగా నాకు దాదాపుగా 1 కోటి పైన ఉండే ఇల్లు రావాలి అని యాక్షన్ లోపల అనుకున్నాను. అనుకోని దేనికి చెప్పాను, నీకు చెప్పానా, నీకు చెప్పానా, నీకు చెప్పినా, యూట్యూబ్లో చెప్పేసాను, ఎప్పుడో చెప్పేసి ఇలాంటి మ్యాజిక్ బాటిల్ తీసుకొని రోజు నేను చెప్పుకుంటూ తాగాను. దీనివల్ల హిట్ అయిపోయా. సెప్టెంబర్ 29 నుంచి చెప్పాను, డిసెంబర్ 5 రోజు నేను 1.5 కోటి ఇల్లు బుక్ చేసేసాం. ఇప్పటికీ 80-95 లక్షల దాకా ఇచ్చేసాం. ఇంకా లోన్స్కి ఏం వెళ్ళలే, ఏ వెళ్తాం 5 లక్షలు 10 లక్షలు వెళ్తాం. చూసారా, వితౌట్ లోన్తో 1 కోటి రూపాయలు తీర్చేశాం. 10 లక్షలు ఎందుకంటే ఉండాలి కదా, మనకు ఫార్మాలిటీస్ ఉండాలి కదా, ఓకేనా, రైట్. అందుకోసమే ఈ మ్యాజిక్ బాటిల్ మీ జీవితంలో అద్భుతం చేస్తుంది. అలానే ఇది యాక్షన్ 2 7 8. అందుకోసమే లోషో గ్రీడ్ అనేది దీని మీద అన్నిటి మీద వేస్తుంది నన్ను. మ్యాజిక్ బాటిల్ మీద ఎందుకు వేస్తుంది అంటే లోషో గ్రీడ్ ఇట్స్ ఎ పవర్ఫుల్, ఇది సూర్య యంత్రం. ఈ సూర్య యంత్రాన్ని మీరు ఎప్పుడైతే, ఇదిగో నీరు, ఇది నీరండి. పంచభూతాలు ఉన్నాయి కదా, అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలము. ఇది జలము, ఇది అగ్ని, సూర్యుడు అంటే అగ్ని కదా. సో అందుకోసం పంచభూతాలు రెండు భూతాలు ఇక్కడ ఉన్నాయి. భూతాలు అంటే దయ్యాలు కదా, బాబు పవర్స్, డివైన్ పవర్స్. సో అందుకోసం ఇక్కడ మళ్ళీ 11 పెట్టాను, ఇక్కడ 15 పెట్టాను. వీటిలో లవంగాలు ఇస్తాను, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకా మళ్ళీ ఇస్తాను నేను మీకు.
సో అందుకోసం మీ జీవితంలో యాక్షన్ ప్లాన్ జరగాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో తప్పనిసరిగా 276 ఉంటే యాక్షన్ ప్లాన్ జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. మరి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎలానో ఎలా ఉన్నాయండి, ఎందుకంటే నా విధి సంఖ్య 2, నేను పుట్టిన నెల జూలై 7, నా పేరులో 46 నంబర్లో 6. యాక్షన్ టట్ అందుకోసం ఇట్ అయిపోయారు. అసలు చాలా షార్ట్ టైంలో నా మీద ట్రోల్స్ కానీ వైరల్ కానీ ఎందుకు చేస్తున్నారు సార్, ఇదిగో 46 నంబర్ పెట్టు అన్నాను, వైరల్ వైరల్ అయిపోయింది మొత్తం. తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల నుంచి 1 కోటి మంది చూశారు. చూసారా చిన్న షార్ట్ వీడియో వైరల్ అయిందా లేదా? అసలు ఇప్పుడు బ్రాండ్ మనం న్యూమరాలజీకి మనీ పవర్ మాస్టర్ క్లాస్కి బ్రాండ్ మనం. నేను చెప్తే బ్రాండ్ కావడం కాదు, మీరే చేశారు నన్ను బ్రాండ్. సో యాక్షన్, వితౌట్ యాక్షన్ నో రిజల్ట్. యాక్షన్ లేకుండా ఏ రిజల్ట్స్ రావు మీ జీవితంలో. యాక్షన్ చేయకుండా ఎవ్వరు సూపర్ స్టార్ గారు, మెగాస్టార్ గారు, సైల్ స్టార్ గారు, టవర్ స్టార్ గారు, రివర్ స్టార్ గారు, న్యాచురల్ స్టార్స్ గారు, ఏ స్టార్స్ గారు, అర్థమైందా? సో అందుకోసం యాక్షన్ ప్లాన్ మీ జీవితంలో ఉందా లేదా, లేకపోతే ఏం చేయాలి, ఇవన్నీ మళ్ళీ మిస్ అయిన నెంబర్ల గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా తెలుసుకుందాం. ఇక కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ నుంచి మీ పిల్లలకి అదృష్టనామం పెట్టాలంటే టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. 8096413456కి మెసేజ్ చేయండి. 10 తర్వాతనే మీరు ఫోన్లు చేయండి. దాదాపు 10 నుంచి 11 మధ్యన మీరు ఫోన్ చేయొచ్చు. ఉదయమే 6 గంటలకు 4 గంటలకు 3 గంటలకు అంటే మేము క్లాసుల్లో ఉంటాం, మేము నిద్రపోవద్దాం, మేము మనుషులమే. అమ్మో భలే జాగ్రత్తగా ఆలోచించండి, మేము మనుషులమే, మాకు సుస్వస్తుంది, దొడ్డికి వస్తుంది, ఇవన్నీ వస్తాయి మాకు కూడా. మాకు పిల్లలు ఉన్నారు, వారి ఉంది, అయ్యో మేము సంసారాలు చేసుకోవాలి. ఏందన్నా బా అసలు 108 కిరికిరికిరికిరికిరి నిద్రపోనెత్తలేరు, ఫ్లైట్ మోడ్లో పెట్టేశాం సప్పటిదాకా. సో అందుకోసం కొంచెం మా వైపు నుంచి కూడా ఆలోచించండి. మేము మీలాగనే, ఈ మీలాగనే అంటే కొంచెం కోటీశ్వరుడు అయ్యాం అంతే, వేరే తేడా లేదు. మాకు ఎండ, నీరు, గాలి అన్నీ మాకు కావాలి. సో నాయన తినడానికి కూడా టైం ఉండలేదు, పోవడానికి కూడా, చూసిపోవడానికి కూడా టైం లేదు. అంటే ఇంత ఓపెన్గా ఎందుకు చెప్తుందంటే బాగా ఇక్కడ అయిపోతుంది అంత. సో అందుకని యాక్షన్ భలే చేస్తున్నారు మీరు. ఇప్పుడే వీడియో చూస్తే ఇప్పుడే వీడియో 2 గంటలకు వీడియో చూస్తే 2 గంటలకు ఫోన్ చేస్తావా నాన్న, పడుకున్నా వద్దా నేను, యాక్షన్ అంటే అదే యాక్షన్ గురువుగారి మీదుగా. అలా కాదు, ఈ సబ్జెక్ట్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి మీ జీవితంలో. సార్ 786 నోట్ దొరికింది, నీకు నోట్ దొరికితే నాకేంటి బాబు, వీడియో చూసి ఉపయోగించుకో. సార్ 456 దొరికింది నాకేంటి రా బాబు, నువ్వు ఉపయోగించుకో, నా దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయి అట్లాంటివి ఏంజిల్ నోట్స్. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఆ నోట్స్ ఉంటే ఉంచుకో, నన్ను ప్యాకెట్లో పెట్టుకో అంతేగా. సో అందుకోసమే పెద్ద రియాక్షన్ కాకు, యాక్షన్ అయింది ఇదంతా. రియాక్షన్ అయితే మళ్ళీ దానికి వేరే వేయాలి ట్యాబ్లెట్లో. మళ్ళీ నన్ను అన్నారు కదా మొదట్లో, అరే ఇది ఎర్రగడ్డ నుంచి వచ్చినాడా, కొంచెం డాక్టర్ చూపించండిరా. ఒరే నీకు బొద్దున్నదిరా, నువ్వు ఇట్లా రాసి నువ్వు అక్కడే ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను. పిచ్చి పిచ్చి వెదవకామెంటర్ మానేసుకోండి. మీ జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేయండిరా బాబా. డబ్బు ఊరికే రాదని ఒకళ్ళు అన్నారు, డబ్బు ఊరికే వస్తుంది నేను అంటున్నాను. సో అందుకోసం మీ జీవితంలో లలిత కళలు ఉన్నాయనేది ఎంత సత్యమో. కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటే ఏమీ సాధించలేము, మాట్లాడితేనే కదా మీ జీవితంలో ఏదైనా యాక్షన్ బయటకు వచ్చేది. ఏ హీరో కూడా మాట్లాడలేదంటే అబ్బాజాబా దబ్బా అయిపోతారు అంతే. అందుకోసం మాట్లాడితే డబ్బులు వస్తాయి, నవ్వుతే ఆనందంగా ఉంటే డబ్బులు వస్తాయి, ఫార్ములాలు ఫాలో చేస్తే డబ్బులు వస్తాయి. యాక్షన్ చేయకపోతే ఏది వర్కౌట్ కాదు ప్రపంచంలో. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చాలామంది ఫెయిల్ అయిపోవడానికి కారణం అదే. సో అందుకోసమే మీ జీవితంలో 276 అనేది ఈ లైన్ ఉందా, యువర్ ద తోపు, యువర్ ద బాపు, యువర్ ద యాక్షన్, యువరే కమలాసన్. వావ్ యాక్షన్ మారిపోయారు కదా కమలాసన్ అంటే. రజనీకాంత్ హే బేబీ, నా ఒక్క రూపాన్ని చూసావు ఇంకో రూపం చూడలేవు అంటారు చూడండి. సో అలా అలా నరసింహ డైలాగులు ఉంటాయి కదా, అలాంటివి కొట్టేద్దాం ఓకేనా. సో మీ జీవితంలో మీరు యాక్షన్ చేసి మీ జీవితంలో ఒక మంచి భర్తగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి నాన్నగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి పౌరుడుగా దేశాన్ని ఉద్ధరిద్దాం. ఎంతో కొంచెం ఉద్ధరించడం అంటే ఏం లేదు, నువ్వు డెవలప్గా ఫస్ట్. మనమంతా 140 కోట్ల మంది డెవలప్ అయ్యామనుకో, భారత్ విశ్వగురు అవుతుంది ఆటోమేటిక్గా. సోమరి పోతలకు దండం పెడదాం, వాళ్ళని లేపండి, లేవకపోతే నీళ్ళు చల్లండి ఇట్లా మ్యాజిక్ బాటిల్ సత్తు మళ్ళీ లేస్తారు. ఏమనద్దు, లేవకపోతే చల్లండి, అవేర్నెస్ వచ్చేస్తుంది, అర్థమైందా? సో థ్యాంక్ యూ. చల్లీలతో స్నానం చేయండి, వేణీళ్ళతో స్నానం చేస్తే అనారోగ్యం, షుగర్ వ్యాధులు వస్తాయి. దాని గురించి మళ్ళీ ఎపిసోడ్లో తెలుసుకుందాం. చల్లీళ్ళతో స్నానం చేస్తే శరీరం వజ్రకారం అవుతుంది, వేణీళ్ళతో స్నానం చేస్తే పారంకోళ్ళు తెలుసు కదా,
నాటు కూడా తయారు కావు, నాటి నాటి పాడకి ఆస్కారం వాడచ్చింది కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఆరోగ్య విషయాలు, ఇంకా ఐశ్వర్య విషయాలు, ఆనంద విషయాలు. సో అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, అందరికీ ఫార్వర్డ్ చేస్తూ ఉండండి, హ్యాపీ భారత్గా ఉండండి, హ్యాపీ వరల్డ్గా ఉండండి. థ్యాంక్ యూ.